హాయ్ ఫ్రెండ్స్, అందరూ సేఫ్గా ఉన్నారు, హెల్దీగా ఉన్నారని అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఇది అన్ప్లాన్డ్ వీడియో అండ్ చాలామంది వెయిట్ చేస్తున్నారు నేను ఎప్పుడు దీని గురించి రెస్పాండ్ అవుతాననేసి. సో నా పని నేను చేసుకుంటున్నాను. చాలామంది నాకు యూట్యూబ్ లింక్స్ షేర్ చేస్తున్నారు, ఆర్టికల్స్ కొన్ని లింక్స్ షేర్ చేస్తున్నారు అనమాట. అంటే నా పెళ్లి గురించి, నా డైవర్స్ గురించి నాకు ఒకటే రిక్వెస్ట్ అండి, నా పెళ్లికి నన్ను పిలవండి ప్లీజ్. అండ్ నా డివర్స్ కూడా నన్ను పిలవండి. అదేంటో యూట్యూబ్ లోనే పెళ్లిళ్ళు చేసేస్తున్నారు, యూట్యూబ్ లోనే డివర్స్ కూడా లైవ్ లో డివర్స్ చేస్తున్నారు, నాకేం అర్థం కావట్లేదు. సో యాక్చువల్గా నేను చాలా లైట్ తీసుకుంటాను ఇలాంటివి, కానీ ఏ మా పేరెంట్స్ పెద్దోళ్ళు పాపం వాళ్ళ మెంటాలిటీస్ అయితే అట్లానే ఉంటాయి కదా, హర్ట్ అవుతారు. ఏంటి ఇవన్నీ ఎవడు చేస్తున్నాడంటే నాకు అనిపించింది, డబ్బులు ఇచ్చి ఇలా చేయించేవాడికి ఎటు బుద్ధి లేదు, చేసే ఛానల్స్ కైనా కొంచెం కామన్ సెన్స్ ఉండాలి కదా. నేను డెఫినెట్ గా పెళ్లి చేసుకుంటా, చేసుకుంటే మాత్రం ఒక రేంజ్ లో చేసుకుంటా, మంచి టెంపుల్లో మంచి బ్యూటిఫుల్ ఫ్లవర్ డెకరేషన్ పెట్టించుకొని చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవాలని నాకు ప్లాన్ ఉందనమాట. అండ్ మంచి సంబంధాలు ఉంటే నాకు కూడా కొంచెం పెట్టండి మెసేజెస్, బట్ ఒక 4-5 ఏళ్ళ తర్వాత చేసుకుంటాను పెళ్లి. ఎందుకంటే ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ ఇండివిజువల్ గా, కానీ నాకు నచ్చిన చోటుకి నేను వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోతాను, ఎవడు ఆపేవాడు ఉండడు నన్ను. సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ ఇన్ మై లైఫ్ యాక్చువల్లీ. సో నాకు అందుకే ఈ పెళ్లిళ్ళు అవి సెట్ కావు, నేను హ్యాపీగా నాకు వచ్చిన పని చేసుకుంటూ మా ఫ్యామిలీని హ్యాపీగా చూసుకుంటూ ఉన్నానమాట. సో చాలా మంది మెసేజ్ పెడుతున్నారు, అక్క రియాక్ట్ అవ్వు, వాడు ఫేక్ న్యూస్ పెడుతుంటే రియాక్ట్ అవ్వవు. ఏంటంటే సరే రా, మీ అందరి కోసమైనా నేను రియాక్ట్ అవ్వాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. బట్ హార్ట్ఫుల్ గా థ్యాంక్ యూ చెప్తున్నాను నా వెల్ విషర్స్ కి. నాకన్నా ముందే ఆ యూట్యూబ్ వీడియోల కింద దారుణంగా నా కోసం రియాక్ట్ అయ్యారనమాట, ఏంటి ఫేక్ న్యూస్, ఎంతమందితో ఆడుకుంటారు లైఫ్ తోటి అనేసి ఇట్లాంటి కామెంట్స్ చేశారు నా తరఫున. వాళ్ళ కోసం హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్తున్నారండి, ఎందుకంటే ఎవరి లైఫ్ లో వాళ్ళ పనులు చూసుకునే టైమే లేదు. అలాంటిది నా గురించి తెలిసి నా కోసం రెస్పాండ్ అవుతూ